వెల్కమ్ టు జనన్ టీవీ క్రైమ్ స్టోరీస్. నేను మీ మనోజ్. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమ అనేది రెండు అక్షరాల పదం మాత్రమే కాదు, రెండు స్వచ్ఛమైన మనసుల కలయిక. ఈ ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ప్రేమించిన అమ్మాయి తర్వాతే ఇంకేదైనా అనే ఫీలింగ్ లో ప్రేమికులు ఉంటారు. ఈ ప్రేమలో కొన్ని విజయ తీరాలకు చేరగా మరికొన్ని మధ్యలోనే అర్థాంతరంగా విషాదంగా మిగిలిపోతున్నాయి. పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు లేచిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో. ఇక ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తను చాలించిన ప్రేమికులు ఎందరో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ స్టోరీ మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియునితో కలిసి పారిపోయిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి జీవించలేనప్పుడు కనీసం కలిసైనా చనిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంటకు 2 పదుల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఈ ఘటన స్థానికుల చేత కంటతడి పెట్టించింది. మెదక్కు చెందిన ఖలీల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కల్పన అనే అమ్మాయితో ఖలీల్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇదే సమయంలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇంతలో ఈ విషయం కాస్త ఇద్దరి ఇళ్లలో తెలిసింది. కానీ ఇద్దరు మతాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కల్పనకు 2 నెలల క్రితం వేరే అబ్బాయితో పెళ్లి కూడా చేశారు. ప్రేమించిన ఖలీల్ను మనసులో పెట్టుకునే పెద్దలు చూసిన అబ్బాయిని ఇష్టం లేకుండా పెళ్లాడింది. అయితే ఎంతగానో ప్రేమించిన ఖలీల్ను మాత్రం మరిచిపోలేకపోయింది. ఈ క్రమంలో శివరాత్రి పండుగ కోసం అమ్మగారింటికి కల్పన వచ్చింది. కానీ వచ్చిన 2 రోజుల తర్వాత నుంచి కల్పన కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న కల్పన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. కల్పన కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. నార్సింగ్ బస్సు ఎక్కి రామాయంపేటలో దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఓ యువకునితో బైక్ పై వెళ్లినట్లు గమనించిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతుండగా నార్సింగ్ చెరువు వద్ద యువతి యువకుల చెప్పులు కనిపించాయి. ఈ చెప్పులు ఖలీల్ కల్పనవే అనే భావించిన పోలీసులు చెరువులో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంచనా వేశారు. దీనితో గజ ఈతగాళ్లతో చెరువు మొత్తం గాలించారు. కానీ ఎక్కడ కూడా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ఇక లాభం లేదనుకుని చెరువులో వెతకడం ఆపేశారు. అయితే ఒకరోజు ఆ ఇద్దరి శవాలు చెరువులో తేలుతూ కనిపించాయి. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే యువతి యువకునితో కలిసి పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.